సంగారెడ్డి జిల్లాలోని చక్కెర కర్మాగారాలు తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు జహీరాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక వ్యాపారులు దుకాణాలు మూసేసి అన్నదాతల నిరసనకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్, భాజపా, వామపక్షాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ట్రైడెంట్, గణపతి చక్కెర కర్మాగారాలు తెరిపించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ద్విచక్ర వాహనాలపై భారీగా తరలివచ్చి బంద్ లో పాల్గొన్నారు. చక్కెర కర్మాగారాలు వెంటనే తెరిపించాలని నినదించారు. వాళ్ళ కంటి కూడా ఎటువంటి హామీ లేదు. ఎందుకు హామీ లేదు? మీరు ఏమన్నా లోపాయిదారు ఒప్పందం ఉన్నదా? ఏం జరుగుతున్నది? ఈ బహిరంగ క్షేత్రంలో వచ్చి చెప్పండి. ఆనాడి నుంచి మంచిగా బతుక లేకుండా వచ్చి కానీ మేము మీకంటే బాగా బతుకున్నాము. ఎప్పటికీ ఇండ్ల రామన్ దగ్గర పెళ్ళమ్ముతారండి. పండుగ వచ్చినా, పాపం వచ్చినా, ఒక శుభకార్యం వచ్చినా, ఏమొచ్చినా మన వస్తువు మనం అమ్ముకొని మనం ఇచ్చేస్తున్నాం. వేరే పంటలు వేస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు, ప్రత్యామ్నాయ పంటలకు నువ్వు ఏం రక్షణ కల్పించినావు? ఏం రేటు ఇస్తున్నావు? ఏం మంది అప్పిస్తున్నావు? ఏం చేస్తున్నావు? అటువంటి ఏమైనా చేసినావా నువ్వు ఇంతవరకు? ఫుడ్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయి? అటువంటి ఏమైనా ఇక్కడ ఏర్పాటు చేసినావా? అటువంటి ఏమైనా ఏర్పాటు చేస్తున్నా ఆలోచిస్తుంది. మీ గుండెలో పెట్టుకుని చూసుకుంటామయ్యా మీకు. మా సహసహకారం మొత్తం ఉంటాయి. 10-12 లక్షల చేరుకున్నది, తనలో చేరుకున్నది, అన్ని రావాలని చెప్పి చెప్తే కూడా మీరు ఇంతవరకు ప్రతిస్పందిస్తలేరంటే, అంటే రైతులంటే ఏం చెయ్యరు, రైతులంటే ఏం చేతగాలనుకుంటున్నారా? ఇది చూడండి, ఒక్క సోషల్ మీడియాలో ఒక్క ఫోన్ల వల్లనే ఇంతమంది ఉప్పెడలా మీ ముందుకు వచ్చాము.